వాయినాడులో దుర్భరమైన పరిస్థితి నెలకొంది ఎటు చూసినా కూడా మృతదేహాలు కనబడుతున్నాయి కనుచూపు మేర కనిపించినంత కూడా ధ్వంసం అయిపోయింది సుమారుగా నాలుగు గ్రామాలు ఈ యొక్క బీభత్సానికి చెల్లా చెదురుగా నామరూపాలు లేకుండా కొట్టుకుపోయాయి ఇక పూర్తిగా ముండక్కల్ చుర్మల ఆ తర్వాత అట్టమాల ఈ గ్రామాలైతే పూర్తిగా దెబ్బతిన్నాయి ఇక నూల్పుజాల కూడా ఇటువంటి సిచువేషన్స్ కొనసాగుతున్నాయి చెలియార్ నదిపై మృతదేహాలు తేలియాడుతున్న దృశ్యాలు మనం చూస్తూనే ఉన్నాం ఇక మూడు వందల అరవైకి దాటింది మృతుల సంఖ్య ఇంకా కూడా సుమారుగా రెండు వందల మంది ఆచూకీ లభించాల్సి ఉంది దొరికినటువంటి కొన్ని మృతదేహాల్లో కూడా అసలు ఈ మృతదేహం ఎవరిది అని కూడా గుర్తుపట్టలేని పరిస్థితి నెలకొంది మృతదేహాల కోసం ఇంకా కూడా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి వరద ప్రవాహానికి చాలా దూరం ఈ యొక్క మృతదేహాలు కొట్టుకుపోయాయి ఇక ఇప్పుడు ప్రస్తుతం వరద తగ్గడంతో మృతదేహాలని వెలికి తీస్తున్నారు ఆర్మీ సిబ్బంది ఇతరత్ర ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎస్ సిబ్బంది కూడా మృతదేహాలు వెలికి తీస్తున్నారు ఎస్ మీరు చూస్తున్నారు టీవీ స్క్రీన్ పైన ఇక్కడ బాక్స్ లో కనబడుతున్నటువంటి వ్యక్తి యొక్క తల ఎస్ ఆయన మృత్యుంజయుడే రెండు రోజుల పాటు తీవ్రంగా అశిథిరాల కింద చిక్కుకుపోయి అనేక అవస్థలు పడుతూ మృత్యుంజయుడిలా బయటకు వచ్చాడు అయితే ఆర్మీ సిబ్బంది డాగ్ స్క్వాడ్ సహాయంతో అక్కడికి చేరుకున్నారు అక్కడ పూర్తిగా శిథిలాన్ని తొలగించి ఆ మట్టిని మొత్తం కూడా బయటకు తీసి ఆ వ్యక్తిని కాపాడారు కొన్ని గాయాలైతే అయ్యాయి కానీ మృత్యుంజయుడిగా బయటికి వచ్చాడు వ్యర్థం చేసుకోవచ్చు రెండు రోజులుగా కింద మొత్తం కూడా పూర్తిగా బాడీ మట్టిలో ఇరుక్కుపోయి ఉంది కేవలం తల మాత్రమే బయట ఉంది అటువంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి మృత్యుంజయుడిలా బతకగలిగాడు కేవలం శ్వాస మాత్రమే తీసుకున్న రెండు రోజులుగా ఎటువంటి ఆహారం కానీ నీళ్లు కానీ ఏమీ లేవు కనీసం అసలు ఎవరైనా వస్తారా కాపాడుతారన్న అతనికి అటువంటి సిచ్యువేషన్ కూడా ఉన్నది కానీ ఆయన ధైర్యం ఆయన్ని కాపాడింది ఆఖరికి వస్తే మృత్యుం లాగా బయటకు వచ్చారు రెండు రోజులుగా తీవ్ర ఇబ్బందులు ఇబ్బందులు పడ్డాడు అయితే రెండు రోజుల క్రితమే ఆయన్ని ఆర్మీ సిబ్బంది బయటకు తీసింది అయితే ఈ వీడియో ఇప్పుడు లేటెస్ట్గా నెట్టింట పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది మృత్యుంజయుడిగా ఆయన బయటపడే దృశ్యాలు ఈ వీడియో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రెండ్గా మారింది ఇక నిన్న పద్దెనిమిది మృతదేహాలను కూడా ఇదే రకంగా వెలికితీశారు అధికారులు చాలా వరకు కూడా ఎవరి శరీర భాగాలు అర్థం కాని పరిస్థితి తల ఒక చోట మొండ మరో చోట ఈ రకంగా చెల్లా చెదుర్గా ముక్కలు ముక్కలుగా ఆ శరీర భాగాలు పడి ఉన్నాయి ఇక చెలియ నదిలో కూడా పదహారు మంది మృతదేహాలు లభించాయి ముండక్కై అటవీ ప్రాంతంలో మరొక రెండు ఇడ్బాట్లు బయటపడ్డాయి గుర్తు పట్టడానికి కూడా వీలు లేకుండా ఈ మృతదేహాలు ఉన్నాయి తలా మొండం వేరైపోయి కాళ్ళు చేతులు ఊడిపోయిన స్థితిలో ఈ మృతదేహాలు అక్కడ లభ్యమయ్యాయి మెడ వరకు పోయినటువంటి ఒక వ్యక్తిని ఆర్మీ సిబ్బంది కాపాడుతున్నటువంటి ఆ విజువల్స్ ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు పూర్తిగా కూడా బాడీ అంతా మట్టి ఇరుక్కుపోయింది కేవలం తన మొహం మాత్రమే తన మెడపైనటువంటి భాగం మాత్రమే బయట కనపెడుతోంది కానీ ఆ ధైర్యానికి డెఫినెట్ గా మెచ్చుకోవాల్సింది బేసిక్ గా అటువంటి సిచ్యువేషన్ లో ఎవరైనా వస్తారా కాపాడతారని కూడా అది అన్నోన్ అన్సర్టెన్ అది జరగవచ్చు జరగకపోవచ్చు అటువంటి స్థితిలో కూడా ఆయన ప్రాణం పోతుంది అని తెలిసినప్పటికీ ఆయన ధైర్యం అన్న మనస్థైర్యమే ఆయన కాపాడింది అంతటి